ఎస్ నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాదర్బార్ ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు ఇక్కడ చెప్పుకోవడానికి, తెలియజేయడానికి కూడాను. లోపల ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడాను వీళ్ళందరికీ ఏదైతే వీళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారో వాటికి రెస్పాన్స్గా ఒక మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒక వ్యక్తి దాదాపుగా 10 సార్లు వచ్చిన సంఘటన అయితే ఇక్కడ మనకి చూస్తున్నాం మన ప్రస్తుతానికి. ఈ వ్యక్తి తన సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాపాలన, ఏదైతే 56 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలన ఎప్పటి నుంచి అయితే ఇది ప్రజాదర్బార్లు ఎప్పుడైతే ప్రజావాణి అయితే నిర్వహించారో దానికి సంబంధించి 10 సార్లు వచ్చాడు అతను. మనం ఒకసారి మాట్లాడదాం, అసలు ఏంటి అసలు సమస్య ఏంటి? గత 34 రోజులుగా 1 నెల 4 రోజులుగా నా ప్రహారీ గోడను కూల్చేబడి ఉన్నది, నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయన్న ఇట్టి విషయంలో 34 రోజుల క్రితము నేను ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది. ప్రజావానికి వచ్చి నా యొక్క ఆవేదనను తెలియజేసి నాకు తక్షణమే న్యాయం చేయాలని కోరినాము. కానీ అప్పటి నుంచి నేటి వరకు నాకు న్యాయం జరగలేదన్న. ఏ రోజైతే నాకు ఈ విధంగా మా పాలివారు దౌర్జన్యంగా మా ఇంటిపైకి వచ్చేసి నా ప్రహారీ గోడను కూల్చేసిరో, నా తలుపులు పలగొట్టారో, అట్టి సమయంలో నేను స్థానికంగా పిఎస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. స్థానిక పిఎస్ వాళ్ళు అక్కడికి రావడము, వాళ్ళ కెమెరాల ద్వారా అక్కడ ఉన్న ఆధారాలు స్వీకరించిన తర్వాత వారికి నేను చెప్పాను, సార్ నేను ఇప్పుడు పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పినాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎస్ఐకి ఫోన్ చేసి రండి అని చెప్పారు. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగాల రావాలని చెప్పారు నాకు. కానీ 2వ రోజు మార్నింగ్ 5 గంటల నుంచి వాళ్ళు లేచి నన్ను పొద్దుగాల 5 గంటల నుంచి అన్న, మీరు అర్థం చేసుకోండి, పొద్దుగాల 5 గంటల నుంచి తిట్టని తిట్లు నన్ను తిడుతూ నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా గడ్డపార పెట్టేసి అడ్డుకున్నారు. ఈ సమయంలో నేను 100కి ఫోన్ చేసినాను, 100 ఫోన్ కలవలేదన్న. ఆ తర్వాత స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, ఎస్ఐ గారు కూడా ఫోన్ లేపలేదన్న. ఆ తర్వాత 100 ఫోన్ కలిసింది కానీ వాళ్ళు లేపలేరు, ఎస్ఐ గారు ఫోన్ కలిసింది కూడా వాళ్ళు కూడా లేపలేరు. ఆ తర్వాత నేను అదేవిధంగా ఇంట్లో ఉన్నాను, వీళ్ళు తిడుతూనే ఉన్నారు, నానా విధాలుగా ఇది చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను 7 గంటల సమయంలో స్థానిక జమీందారు గారు నరసింహ సార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్ గారు ఫోన్ లేనప్పుడు లేపినప్పుడు సార్కు చెప్పాను, సార్ నిన్న మా గోడ కూల్చేసిరు, ఈరోజు నన్ను గడ్డపార అడ్డం పెట్టేసి నన్ను ఇంటి నుంచి బయట వెళ్ళనిస్తలే సార్ అని చెప్పినప్పుడు సరే అని ఫోన్ పెట్టేశారు. నేనేమనుకున్నాను, తక్షణమే సార్ గారు వచ్చేసి నాకు న్యాయం చేస్తారు అనుకున్నాను. కానీ అట్టి విషయంలో నాకు ఎవ్వరు కూడా అక్కడ రాకపోవడము, మళ్ళీ నాకు న్యాయం జరగకపోవడం జరిగిందన్న. అట్టి విషయంలో నేను తక్షణమే మరి మరుసటి రోజు ఇక్కడికి వచ్చేసి ప్రజావానికి వచ్చి నేను మన పెద్దలు ఎవరున్నా సరే నేను ఎవరైనా పెద్దలు నాకు కలిసి కలిస్తే వాళ్ళని నాకు నా యొక్క సమస్య చెప్పి తక్షణమే న్యాయం పొందుకోవాలని వచ్చినాను. కానీ ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరైతే కలవలేదు, కానీ అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్ ఉన్న అప్లికేషన్ తీసుకున్నారు, మరి దాన్ని ఫార్వర్డ్ చేసినామని చెప్పినారు. కానీ నేటి వరకు నాకు ఎలాంటి వచ్చారు ఇప్పటికి ఎంతగా ఇది కంటిన్యూ 10వ వారం అన్న ప్రజావానికి రావడము. నేను ఈరోజైతే లోపలికి వెళ్ళలేదు, ఇంకో ఆ మధ్యలో కూడా ఒకసారి వెళ్ళలేదు. ఒకసారి 12వ తారీఖున నేను ఇక్కడనే నిల్చొని ఇదే ఈ విధంగా బోర్డు పట్టుకొని ఇక్కడ నిలబడ్డప్పుడు గౌరవ డిప్యూటీ సార్ గారు ఇట్లా వెళ్తూ తన కారు ఆపినారన్న. బట్టి సార్ గారు, డిప్యూటీ సీఎం బట్టి సార్ గారు కారు ఆపినప్పుడు నేను వారికి నా చెప్పినాను, సార్ నేను గత 2 వారాలుగా నా ప్రహరీ కూడా కూల్చబడి ఉంది, నా ఇల్లు తలుపులు పలగొట్టబడి ఉన్నాయంటే మరి మీరు లోపలికి వెళ్ళావా అంటే వెళ్ళినా సార్ అని చెప్పినాను. మెసేజ్ వచ్చిందంటే రాలేదు సార్ అని చెప్పినాము. అయితే ఆ సార్ గారు తక్షణమే నా పేపర్ తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమనుకున్నాను, తక్షణమే ఇక సార్ తీసుకున్నారు కాబట్టి 2వ రోజు అదే రోజు సాయంత్రం వరకు తక్షణమే న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఆ రోజు జరగలేదన్న. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇంకో వారం వచ్చాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను చెప్పినాను కూడా. పోయిన వారం బట్టి సార్ గారు నన్ను కలిసినారు, దయచేసి ఈరోజు నన్ను బట్టి సార్ను కలిపియండి, వారితో మాట్లాడేది ఉంది నాకు అని చెప్పినాను. కానీ వాళ్ళు అక్కడ నాకు మాకు తెలియదు అని ఎవరు కూడా నాకు సరిగా రెస్పాన్స్ రాలేదన్న. ఆ తర్వాత 23వ తారీఖున నేను స్వయంగా సెక్రటరియట్కు వెళ్ళి బట్టి సార్ను కలవడము, బట్టి సార్ను కలిసి వాళ్ళకు చెప్పాను, సార్ గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నన్ను అన్యాయం చేసిన అంటే మరి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. నేను చెప్పినాం సార్, అక్కడ స్థానిక పెద్ద మనుషులకు చెప్పినాం, కానీ పెద్ద మనుషులు ఒకటే రిప్లై, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు చెప్పలేము అని ఇదే రిప్లై ఇస్తూ వస్తున్నారు సార్. ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజావాణి కార్యక్రమంలోనూ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అంటే ఇప్పటికీ 10 సార్లు వచ్చారు, ఇంకా ఏ హోప్తో వస్తున్నాయి? అన్న మీకు నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ రాకముందటి నుంచి నేను ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాను, ఎంఆర్ ఆఫీస్ల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్లో వెళ్ళాను. కానీ అప్పటి నుంచి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మాజీ కలెక్టర్ అమ్రపాలి కాటా వికారాబాద్ గారు అప్పుడు మనకు నాకు తెలిసి అప్పుడు తెలంగాణ కూడా రాలేదన్న. అట్టి సమయం నుంచి నేను నా యొక్క సమస్యల విషయంలో గౌరవ పెద్దలకు డిపార్ట్మెంట్ వల్ల కలవడం జరిగింది. ఒకవేళ ఆ సమయంలో గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం అప్పుడు మన సబ్ కలెక్టర్ మేడం గారైన అమ్రపాలి కాటా గారు నిజంగా నాకు న్యాయం చేసి ఉంటే ప్రతి విషయాలలో ఈరోజు నా పెళ్లి అయిపోయి నేను ఒక ఇంటర్న్ అయిపోయి నేను ఒక లైఫ్ నాది ఒకటి ఉంటుండే అన్న. కానీ వారు పట్టించుకోనందున మరి నానా విధాలుగా మా అమ్మ పైన, ఎందుకంటే మా డాడీ గారి గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు మా నాన్న ఇద్దరు భార్యలు మా డాడీ గారి నుంచి వచ్చిన ప్రతి ఒక్క బెనిఫిట్స్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది.
తీసుకున్న తర్వాత నేను మా అమ్మగారిని గట్టిగా అడగడం జరిగింది. అమ్మ మీరు తీసుకున్నారు, మరి పైసలన్నీ ఏమైపోయినాయి అంటే ఏమైపోయినాయో మాకు తెలియదు, మీ తమ్ముడు ఎత్తుకపోయాడు అని చెప్పారు. గత ప్రభుత్వంలో మీరు అర్జీలు పెట్టుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగారు, ఇప్పుడు కూడా తిరిగారు. సో కంపారిజన్ ఏమనిపిస్తుంది మీకు, అప్పుడు జరగలేదు ఇప్పుడు జరగలేదు? కంపారిజన్ ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు నాకు నేను మీకు మెసేజ్ రాలేదని కూడా చెప్పాను కదా, కానీ ఒక 20-25 రోజుల తర్వాత నాకు మెసేజ్లు వచ్చినాయి. అయితే గతంలో మనకు ఇప్పుడు పిఎస్లో ఇప్పుడు పిటిషన్ ఇచ్చినా కూడా ఆ పిటిషన్ ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ఎంఆర్ ఆఫీస్లో పిటిషన్ ఇచ్చినా అది ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ఇప్పుడు ఎక్కడెక్కడ పిటిషన్లు ఇచ్చినా దానిపైన ఇక తక్షణమే అక్కడ నుంచి నాకు సరిగా న్యాయం జరగలేదు. కానీ ఇక్కడ మనం ప్రజావాణిలో ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రతి పిటిషన్ను వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ పిటిషన్లో ఉన్న ప్రతి సమస్యను వాళ్ళు పరిష్కరించి న్యాయం చేస్తారని ఈ విషయంలోనే ప్రజావాణికి వస్తున్నారన్న. అది ఖచ్చితంగా ఇక్కడ ప్రజావాణిలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒకసారి వచ్చిన వాళ్ళు రెండుసార్లు రావడం మూడుసార్లు రావడం అనేది సహజమే. కానీ ఒకే వ్యక్తి తనకు న్యాయం జరగలేదని 10 సార్లు రావడం జరిగింది. కానీ ఇంతవరకు కూడాను ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి న్యాయం జరగలేదు తనకి. సో ఖచ్చితంగా ఇప్పటికీ కూడాను ఒక నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిద్దని కూడా అతను చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఇతని పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రజా దర్బార్కి వచ్చే వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒకసారి రాష్ట్రం అంతా కూడాను రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలందరి యొక్క దరఖాస్తుల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజాభవన్.